అనగనగా అని మొదలు పెడితే మన టీనా పిచ్చుక టీ స్టాల్ కథ చెప్పడానికి కనీసం పోయిన సెప్టెంబర్ మాసానికైనా వెళ్ళాలి. టీనా పిచ్చుక అమ్మ సోను పిచ్చుక. కట్టుకున్న మొగుడు చిన్నిల్లు కట్టుకొని వేరే పిచ్చుకకు మచ్చికైపోవడంతో సోను పిచ్చుక టీ కొట్టు పెట్టి ఇల్లు సాకుతోంది. మొదట్లో కొంచెం నష్టం వచ్చినా ప్రస్తుతం తన వ్యాపారం 3 టీలు 6 కాఫీలుగా సాగుతోంది. కానీ టీనా పిచ్చుక మాత్రం తల్లి ఎంత పిలిచినా టీ కొట్టుకు సహాయం చేయడానికి వెళ్లేవాడు కాదు. ఓ రోజు సోను అలారం సౌండ్ కి నిద్రలేచి, ఏ టీనా లేవమ్మా, నువ్వు ఆగమ్మా, కలలో అమ్మాయితో సాంగ్ వేసుకుంటుంటే లేపేశావు. నీ దుంపతెగ, అది సాంగు కాదురా, అలారం సౌండ్, దేన్ని వదలవరా నువ్వు, దా నిద్రలే. అమ్మా, నిద్రలేచింది మహిళా లోకం అనే పాట ఉంది కాని నిద్రలేచింది పురుషలోకం అనే పాట లేదుగా, అందుకే నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. అందరమ్మలు ఉట్టి పాలిచ్చి పెంచితే నేను నిన్ను టీ ఇచ్చి పెంచానుగా, దారా టీ కొట్టుకు వెళ్దాం. నాకంటే నీ టీ తాగడం తప్పట్లేదు. ఈ ఊర్లో వాళ్ళు ఎందుకు దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లు నీ టీ కొని తెచ్చుకుంటారు? నా టీ గురించి నీకేం తెలుసురా, దానికోసం పడి చేస్తారు. అవును, అది తాగినోళ్లు పడి చేస్తారు. మొన్న గద్దె కూతురికి పెళ్లి చూపులైతే నా కొట్టులో టీ కొనికెళ్లి తన అమ్మాయే చేసిందని చెప్పుకున్నారు. అందుకేనా సంబంధం సంక నాకింది? ఇప్పుడొస్తావా తన్నాలా? నన్ను తన్నో తన్నకపో, నేను మాత్రం తన్ని పెట్టి పడుకుంటాను. సరే నేను వెళ్తున్నాను, మధ్యాహ్నానికైనా లేగు, గుడ్ నైట్ అని అక్కనుంచి గబగబా టీ కొట్టుకు వెళ్తుంది. అప్పటికే పవర్ స్టార్ సినిమాకి టికెట్ల కోసం నిల్చున్నట్లు టీ కోసం పక్షులన్నీ కాచుకొచ్చుంటాయి. సోను క్షణాల్లో టీ తయారు చేసి అందరికీ ఇచ్చేస్తుంది. చిలుక ఒక సిప్ తాగి, ఈ ఊరిలో మందుకే ఎడిక్ట్ అయిన వాళ్లకన్నా నీ టీకి ఎడిక్ట్ అయిన వాళ్లే ఎక్కువ. టీ ఆకులతో చేస్తున్నావో లేక గంజాయి ఆకులతో చేస్తున్నావో తెలియదు గాని నీ టీలో ఏదో మత్తుంది. సరే సరే, పొగిడేసి ఓసీలో తాగిపోకుండా డబ్బులిచ్చి వెళ్ళు. రేపిచ్చేస్తాలే. రేపు రేపు అని ఎన్ని రేపులు చేస్తావురా, ఇండియాలో జరుగుతున్న రేపుల కన్నా నీ రేపులే ఎక్కువైపోయాయి. అంతలో గ్రద్ద అక్కడికొచ్చి, ఒక గ్రీన్ టీ, లేదు ఓ బ్యూటీ, ఆ ఎల్లో టీ, లేదు పోనీ ఒక ఆంటీ. ఏ మాటలు తిన్నగా రాని, ఏమన్నాను, ఒక టీ అడిగాను, నీకు తప్పుగా వినిపిస్తే నాదేం తప్పు? గద్దకు తగిన శాస్తి చెప్పాలని సోను, ఏం కావాలి, ఒక టీ, ఒకటి ఏంటి, ఒక టీ, అదే ఒకటి ఏంటి, అబ్బా ఒక టీ, అబ్బా ఆ ఒకటి ఏంటి. దెబ్బకి గద్ద సోనుకు దండం పెట్టి వెళ్లిపోతుంది. ఇలా సోను పిచ్చుకకి వర్షాకాలమంతా వర్షంతో పాటు కాసుల వర్షం కురుస్తుంది. ఇకపోతే చలికాలం వస్తుంది. అది అడవి ప్రాంతం కావడంతో చలి -డిగ్రీలోకి వెళ్లిపోయింది. సోను పిచ్చుక ఉదయాన్నే చలికి లేవలేకపోయేది. కాని రెక్కాడకపోతే డొక్కాడని పరిస్థితి. దానికి తోడు గ్రద్ద కూడా పోటీగా కొత్త టీ కొట్టు పెట్టింది. దాంతో ఇబ్బంది పడుతూనే వెళ్లి కొట్టు తెరిచేది. ఒకరోజు, అరే టీనా, నేను ముసలిదాన్ని కావడం వల్ల పని చేయలేకపోతున్నా, నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యరా, మనం ఈ పరిస్థితిలో కొట్టు తెరవకపోతే మన వ్యాపారం మొత్తం ఆ గడ్డకు పోతుంది. అమ్మా, ఎండ వర్షాకాలంలోనే రాలేదు, ఇక చలికాలంలో ఎలా వస్తా అమ్మా? నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. నన్ను మాత్రం అలా రోజూ లేపి ఒకటే నసపెట్టకు. ఉదయాన్నే లేచి నీ ముఖం చూడడం వల్లే నాకు రోజంతా నిద్రమత్తు వచ్చేస్తుంది అని కసిరిస్తాడు. దాంతో ఒంట్లో బాగోలేకపోయినా సోను కొట్టు తెరుస్తుంది. టీ చేస్తూ చేస్తూ చలికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతుంది. వెంటనే అక్కడున్న పక్షులన్నీ సోనుని హాస్పిటల్కు తీసుకువెళ్తాయి. చిలుక వెళ్లి నిద్రలేపగా అప్పుడు టీనా హాస్పిటల్కి వెళ్తాడు. పేషెంట్ సోనుకి నువ్వేమవుతావు? కొడుకుని డాక్టర్. చూడు, తను రాత్రి పగలు చూడకుండా పనిచేసినందుకు 2 రెక్కలు పడిపోయాయి. 4 రోజుల్లోగా ఆపరేషన్ చేయాలి, దానికి డబ్బులు సిద్ధం చేసుకో. చెప్పగానే టీనాకి నోట మాట రాదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియదుగాని అమ్మను మళ్లీ మామూలు మనిషిని చెయ్యాలి అని నిర్ణయించుకుని ఆ రాత్రంతా హాస్పిటల్లోనే పడుకోకుండా సోను దగ్గరే ఉండి ఉదయం 4 అవ్వగానే టీ షాప్కి వెళ్తుంది. చిన్నప్పుడు తన అమ్మ టీ ఎలా చేసేదో గుర్తు తెచ్చుకుని చేసి అమ్మడం మొదలు పెడుతుంది. ఇక ఈ టీ కొట్టు సంగతి అంతే అనుకున్నాను, కాని ఏ మాట కామాట, మీ అమ్మకన్నా అద్భుతంగా చేశావు. టీనా తన తెలివితేటలతో రానున్న 3 వారాల్లో కొత్తగా టీ ట్రీ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేస్తుంది. రాత్రనగా పగలనగా నిద్ర మానుకుని కష్టపడి డబ్బు సంపాదించి అమ్మకు ఆపరేషన్ చేయించి హాస్పిటల్ నుండి తిన్నగా షాప్ దగ్గరకు తీసుకొస్తుంది. ఇక్కడ మన టీ కొట్టు ఉండాలి,
అది వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో ఆపరేషన్ చేయించావా? చీ, ఇది మన షాపే అమ్మా, నేనే కట్టాను. ఇకపై నువ్వు పడుకో, నేను కష్టపడతాను. ఇలా టీనా తన బద్ధకాన్ని వదిలి ఒక్కసారిగా వాల్మీకిలా మారిపోతుంది. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేలోపు మన కాకిమామ తన లవర్ చుట్టూ 1000 సార్లు తిరిగాడు. అక్కడ సంవత్సరమై మళ్లీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసిందిగాని కాకిమామకది శాడ్ ఇయరే. దాంతో ఆ బ్రేకప్ బాధంతా ఈ ఇయర్ తో మర్చిపోయి న్యూ ఇయర్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని తన ఫ్రెండ్స్ చిలుక గ్రద్ద దగ్గరకు వెళ్తుంది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మామా. హ్యాపీ న్యూ ఇయర్ బీప్ లో పెట్టుకుని ముందు అడ్వాన్స్ ఇవ్వు. 4 రోజుల్లో ఇచ్చేస్తాను గాని పార్టీ లేదా పుష్ప? ఒకటి తక్కువైంది. ఏంటి? డబ్బు నా దగ్గర కూడా లేవురా, మీరే అరేంజ్ చేయాలి. కాకమ్మ కబుర్లు చెప్పకు. అమ్మాయిలు అడిగితే ఆస్తి మొత్తం రాసిచ్చేస్తావు గాని అదే ఫ్రెండ్ అడిగితే పావులా కూడా ఇవ్వవు. వేషాలు మానేసి రాత్రికి చిల్ బీరు తాగి చిల్ అయిపోదాం. మ్యాన్షన్ హౌస్ పట్టుకుని మా పెంట్ హౌస్ కొచ్చేయ్. దానికి ఊకొట్టేసి కాకి అట్టుండటు పిచ్చుక దగ్గరకు వెళ్తుంది. ఏ మామా, డేట్ ఎంతో చెప్పు. కేజీ 350. తినే డేట్ కాదు హే ఈరోజు డేటు. అదేంటి, ఈరోజు నువ్వు డేటా? అది ఆడవాళ్లు కదా అవుతారు. ఈరోజు December 31st డేట్. నైట్కి వస్తావా? ఏంట్రా డేట్కి రమ్మంటున్నావు, అది కూడా నైట్కి? నువ్వు వాళ్లలో ఎప్పుడు కలిసిపోయావురా? అరే బాబు, రేపు న్యూ ఇయర్ కదా, నైట్కి పార్టీ పెట్టుకుందామనుకుంటున్నా, వచ్చేయ్. ఓకే ఓకే. అలా ఫ్రెండ్స్ అందరూ నైట్కి పార్టీ చేసుకుందామని కలుస్తారు. కేక్కి 150, బిర్యానీకి 400, మందుకి 2000. ఫాస్ట్గా తీయండి. పక్షులేవి డబ్బులు తీయకుండా ఒకరి ముఖాలో ఒకరు చూసుకుంటారు. పార్టీ గీటీ అంటారు, డబ్బులు మాత్రం తీయరు. నాది ఫోన్ పే పనిచేయట్లేదురా. నా వంతు కూడా నువ్వు పెట్టుకోరా, రేపిచ్చేస్తాను. రేపు 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 అన్ని ఎన్ని రేపులు చేస్తావురా? ఇండియాలో రేపుల కన్నా నీ రేపులే ఎక్కువైపోతున్నాయి. నేను నాన్ వెజ్ తినను కదా, 40 రూపాయలు ఇస్తాను అంతే. సరే సరే, ఈసారి కూడా నేనే పెట్టుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ది ఈ ఇయర్ ది కలిపి రేపిచ్చేయండి. పంచవర్ష ప్రణాళికలో కలిపే. ఏంటి? ఏం కాదు, పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం వైన్ షాప్ కి. ఆ పదండి, బారు బారు కెళ్ళు, హజారు బారు వెళ్ళు, బీరు బీరు తాగు, హజారు బీర్లు తాగు అని ఆడుతూ పాడుతూ వైన్ షాప్ కెళ్ళి 8 గంటలకు గద్దె ఇంటికి వెళ్తారు. ఇదే నేను ఆఖరిసారి తాగడం రా. ఏరా, రేపు చచ్చిపోతున్నావా? కాదు, న్యూ ఇయర్ నుండి అన్ని గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుందామనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఏమన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏం చెప్పమంటావు? ఆల్కహాల్ ఆల్కహాల్ ఆల్కహాల్. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్, బట్ ఆల్కహాల్ లైక్స్ మీ, ఐ కెనాట్ అవాయిడ్ అని ఇక తాగుదామని గ్లాసుల్లో మందు పోసుకుంటారు. పోసి పోయగానే చిలుక టపటపా తాగేస్తుంది. అస్సలు తాగనన్నావు, పంతులువి వెజిటేరియన్వి, మరి ఎందుకు తాగావు? మందు నాన్ వెజ్ కాదు కదా. లాజిక్కే, నాన్ వెజ్ తిననంటావు కాని మా బుర్రలు ఫ్రై చేసుకుని మరీ తినేస్తావు అని అంటున్నంతలోపే కాకి బోరున ఏడ్చేస్తుంది. ఏరా మామా, ఎప్పుడూ పక్కోడి మీద ఏడ్చేవాడివి, ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావు. అది నన్ను వదిలి వేరే కాకిని పెళ్లి చేసుకుని నెల తప్పిందిరా. మనం ఏకంగా సంవత్సరమే తప్పుతున్నాం, ఎవరు గొప్ప? తను చూడడానికి కాకి కావచ్చు కాని తన గొంతులో కోయిల, ముక్కులో చిలుక, నడకలు హంస, నాట్యంలో నెమలిరా. సాల క్రాస్ బ్రీడా, స్టఫ్ ఏదిరా, అప్పుడే అయిపోయిందా, స్టఫ్ ఏది? అంతలో చిలక పీకల మొయ్యి తాగేసి వాంతి చేసుకుని, ఇదిగో స్టఫ్, ఆమ్లెట్ ఇప్పుడే వేశాను, తీసుకుని తిను. పిచ్చకకి మత్తెక్కి బిర్యానీలో చికెన్ పీస్ తీసుకొని, అరే ఈ చికెన్ బిర్యానీలో కోడికి బదులు నా పెళ్ళాన్ని చంపి పడేయాల్సింది, దాన్ని పెళ్లి చేసుకున్నాక 3 హ్యాపీ న్యూ ఇయర్లొచ్చినా 1 ఇయర్ కూడా హ్యాపీ లేదు, కొడుతోందిరా నన్ను. అందుకే మామా నాలా ఉండాలి. ఒక రాత్రి సిట్టింగ్ కోసం వైన్ షాప్ మొత్తం కొనియకూడదు, అలాగే ఒక రాత్రి సుఖం కోసం పెళ్లి చేసుకోకూడదు. నీ భగవద్గీతలా ఆపు, టైం 12 అవుతోంది అని అందరూ సెకండ్స్ కౌంట్ చేయడం మొదలు పెడతారు. పిచ్చుక గ్రద్ద చిలుక కాకి 6 5
5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్! రాత్రి ఊరంతా తిరగడానికి బయలుదేరుతారు. అల్లర్లు చేస్తూ చక్కర్లు కొడతారు. ఆఖరికి చందమామ దిగేదాకా, వాళ్ళు తాగింది దిగేదాకా రాత్రంతా న్యూ ఇయర్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చివరికి మళ్లీ గ్రద్ద ఇంటికే తిరిగొస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా మనం కొన్ని ప్రామిస్లు చేసుకుందాం. నేను ఈ ఇయర్ నుండి మందు మానేస్తున్నాను. నేను నా పెళ్ళాం చేతిలో దెబ్బలు తినడం మానేస్తాను. నేను అప్పులు తీసుకోవడం మానేస్తాను. కొంచెం బాగుపడదామనుకుంటున్నాను, సో మీతో తిరగడం మానేస్తాను అని ప్రామిస్ చేసుకుంటారు